స్వామి, భారతదేశం కల్చర్ అంటేనే కుల మతం అన్నీ కలిసి ఉంటా ఉంటుంది. ఇలాంటి కల్చర్లో ప్రధానంగా మతాల గురించి చెప్పినట్లయితే హిందుత్వం అనేది చాలా ప్రాచుర్యమైన మతం అని లేదా ధర్మం కానీ చెప్తా ఉంటాం. ఇలాంటి దేశంలో కులం అనేది ఎక్కడి నుంచి, కుల వివక్ష అనేది ఎందుకు జరిగింది అని అంటే ఏం చెప్తారు? మొట్టమొదట చాలా ప్రాచీనం హిందూ మతం అనేది, మనం అది సరైన పదం కాదు, అది చాలా ప్రాచీనమైంది. వేద మార్గం చాలా, వేద ధర్మం చాలా ప్రాచీనమైంది. దాన్ని సనాతన ధర్మం అని, వేద ధర్మం అని, భారతీయము అని వ్యవహరిస్తుండేవారు. ఆయనకి హిందూ అనే పేరు ఈ మధ్యకాలంలో వచ్చింది, 13-14 శతాబ్దాల్లో వచ్చిన పేరు. అంతకు ముందాక అసలు ఆ పదమే తెలియదు ఎవరికి. సరే, అది అలాంటి పెట్టండి. దానికి దీన్ని పర్యాయ పదంగా వాడుతున్నారు అని అనుకుందాం. ఓకే ఓకే, సో అంతవరకు మనకు దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఫర్ అస్. దీంట్లో కులాలు ఉన్నమాట వాస్తవం, వర్ణాలు ఉన్నమాట వాస్తవం. ఇవి మానవ జీవితపు నడకకి కావలసినటువంటి విధానాలు. చేతికి 4 వేళ్ళు ఉన్నాయంటే ఒకటి పొడుగ్గా, ఒకటి పొట్టిగా, ఒకటి కొంచెం పొట్టిగా, ఒకటి ఇంకా పొట్టిగా, ఒకటి లావుగా, ఇలా ఉంటాయి. ఇవి వివక్షతోటి, పక్షపాతంతో పెట్టినవి కాదు. ఎస్, పని జరగడానికి కావలసిన సౌకర్యం కోసం ఉన్నవి. సమాజం అనేటటువంటిది ఒక పెద్ద వ్యవస్థ అయితే ఇందులో వర్ణాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవన్నీ సమాజపు నడకలో అవసరం. ఇక్కడ శూద్రుడే ఎక్కువగా ఎందుకు హింసింపబడ్డాడు, కుల వివక్షకి గురయ్యాడు ఎవరు? శూద్రులు. ఎవడు వివక్ష గురి కాలేదు ఇప్పుడు? ఇప్పుడు మన వాళ్ళు చరిత్రలో వివక్షకి గురి చేస్తూ రాశారు, వాళ్ళు వివక్ష గురి కాల. ఓకే, ఆయా వర్గాలు వివక్ష గురి కాల. వాటిని ఆ రకంగా ఫ్యాబ్రికేట్ చేసి స్టోరీస్ రాశారు. తర్వాత ఎవరు కూడా మేము అలా వివక్ష గురి అయ్యామని ఎప్పుడు అనుకోలే. ఓకే, ఇప్పుడు రాముడి పాలనలో ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని వర్ణాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎప్పుడు ఎవరు కూడా దుఃఖపడలా. రాముడి కాలంలో రిజర్వేషన్స్ ఉండేవా గురుగారు? రిజర్వేషన్స్ అనేది అసలు ఎప్పుడూ లేదు. రిజర్వేషన్ అనేది వ్యక్తిని పాడు చేసేటువంటి ఒక వ్యవస్థ. ఎందుకని, నువ్వు ఎప్పుడైతే రిజర్వేషన్ పెట్టి వాడికి ఒక ప్రివిలేజ్ కల్పిస్తున్నావో, వాడు క్వాలిఫై కావడానికి నువ్వు అడ్డు పెడుతున్నావు అని అర్థం. ఇప్పుడు నీకు 100 మార్కులకి పాస్ కావాల్సిన వాడిని 20 మార్కులకే పాస్ చేస్తా అంటే నువ్వేం చేస్తున్నట్టు వాడిని? నీలో 20 దాటికి ఎక్కువ యోగ్యత నీకు వద్దు అంతే కదా. అంటే వాడి యొక్క యోగ్యతని మనం అణిచినట్టే కదా. కరెక్ట్. సో దీన్ని ఎప్పుడు మన సమాజం అంగీకరించే, ప్రతి వ్యక్తిలోనూ కూడా యోగ్యతని పెంచే ప్రయత్నమే చేసింది. అక్కడ వాడి వ్యక్తి యొక్క పుట్టుకకి ప్రాధాన్యం ఇవ్వలే, వాడుకుండేటువంటి జిజ్ఞాసకి ప్రాధాన్యాన్ని ఇచ్చింది. జిజ్ఞాసలో కనుక వాడు గొప్పవాడైతే, వాడు హరిజనుడు అని ఈవేళ మనం అనుకునేటటువంటి కులంలో ఉన్నా వాడికి కూడా పూజార్హతనిచ్చింది. మన వైష్ణవ సంప్రదాయం మాది. ఈ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లను ఉన్నారు, హరిజనులు ఉన్నారు, మ్లేచ్చులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే వాళ్ళకి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వలే, వాళ్ళల్లో ఉండేటటువంటి ఆ జ్ఞానపు విలువకి ప్రాధాన్యాన్ని ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా చక్కగా ఆరాధన చేస్తారు, భగవంతుడి కంటే వాళ్ళకి ప్రాధాన్యాన్ని ఇస్తారు.